ఇటీవల నియమించిన మార్కెట్ కమిటీ కార్యవర్గాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగిన తీరని అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నిమ్మల తిరుపతి గౌడ్, ఓరుగంటి నరసింహులు, చెత్రబోయిన బాలయ్య, చీకోటి నరసయ్య, మిద్దె సత్యం, ఎడబోయిన రాజు, పిట్ల నరసింహులు, బత్తిని నరసింహులు, దానబోయిన బాలకిషన్, పెద్దిగారి శ్రీనివాస్, పెరుమల రాజశేఖర్, ఒడిశాల బాలయ్య, లచ్చగారి నరేష్, కేసుగాని శరత్, జిల్లా అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కత్తర దేవదాస్, అంబేద్కర్ సంఘ పట్టణాధ్యక్షులు నేదూరి లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్, కొమ్మూరు రవి, బట్టు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ చైర్మన్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ మేము పిలిచి టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చిండు. గత 15 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. కొద్ది రోజుల ముందే మొన్న ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో గంభీరపేట మండలం నుంచి మేము ఖండిస్తూ దాన్ని రద్దు చేస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెట్టి దాన్ని అందరి ముంగట పరిశీలించి మళ్ళీ తిరిగి ఇవ్వగలవని కోరుతున్నాను. మండల్, ముస్తాబాద్ మండల్, ఎల్లారెడ్డిపేట మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గత 18 నుండి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎదుటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు చూడకుండా కాంగ్రెస్ రక్తంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలు చేసినటువంటి కుట్రలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కేసులకు గురి అయి గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా భరిస్తూ ఆ కేసులు కోర్టులలో తిరుక్కుంటూ ఈ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్ళీ పునఃపరిశీలించి కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని ఈ కమిటీలు వేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ సమావేశం చేయడం జరుగుతుంది. ఏదేమైనా 2006లో నేను గంభీరావుపేట మండలంలో ఉన్నటువంటి నర్మాల గ్రామానికి సర్పంచ్గా చేసినాను. 7 సంవత్సరాలు అప్పుడు సర్పంచ్ కాలం ఉండే, అప్పుడు మనకు ఉమ్మడి జిల్లా ఉండే, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉండే. ఆ ఉమ్మడి జిల్లాలని నా యొక్క విలేజ్ను అభివృద్ధి చేయడం వలన